అశ్విని, వెల్కమ్ టు అమ్మ అమ్మ ఇవాళ తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, నాది రీసెంట్గా పేమెంట్ ప్రొఫైల్ అనేది క్లోజ్ అయిపోయిందనమాట. సో అది మళ్ళీ బ్యాక్ ఎలా వచ్చింది అండ్ దానికి నేను పడిన స్ట్రగుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుంటానమాట. సో ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఈ వీడియో అయితే మన తెలుగులో అయితే ఎవ్వరూ చేయలేదండి. ఏ టెక్ ఛానల్స్లో కూడా ఈ టాపిక్ గురించి అయితే వీడియో లేదనమాట. సో చాలా వరకు నేను సెర్చ్ చేసి 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 విసుకొచ్చి ఇంకా అలా ఫైనల్గా అయితే అది బ్యాక్ తెచ్చేసుకున్నాను. సో ఎలా చేశాను అనేది ఈ వీడియో అనమాట. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, అసలు యాక్చువల్గా ఏం జరిగింది అంటే, నాది పిన్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ కాలేదనమాట. సో అవ్వకుండా ఉండే వరకు నాకు స్టెప్ 2 దగ్గర ఎర్రర్ అని వచ్చిందనమాట. సో ఆ స్టెప్ 2 ఎర్రర్ దగ్గర దాని కింద కంటెంట్ ఏముంది అనేది నేను చదవలేదండి, డైరెక్ట్గా స్టెప్ 2 ఎర్రర్ వచ్చింది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది అనుకున్నానమాట. సో దానికోసం యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేశాను. సో స్టెప్ 2 ఎర్రర్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది టెక్ ఛానల్లో సెర్చ్ చేయంగా ఒక వీడియో కనిపించింది అనమాట. సో వాళ్ళు చెప్పిన ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా నేను ల్యాప్టాప్లో చేస్తూ వచ్చానమాట. సో దాంతో నాకు ఏమర్థమైంది అని అంటే, మనం ఏదైతే కంప్లీట్గా వీడియో చూడకుండా వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో యాజ్ ఇట్ ఈస్గా మనం చేసినట్లయితే అది సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో నేను చేసింది అయితే సక్సెస్ అవ్వలేదండి. ఒక టెక్ ఛానల్ వాళ్ళు వీడియో చేశారు. సో అది చూసుకుంటూ నేను యాజ్ ఇట్ ఈస్గా నా ల్యాప్టాప్లో చేస్తూ వచ్చానమాట. సో వీడియో పాజ్ చేస్తూ ఇక్కడ చేయడము అట్లా చేసుకుంటూ వచ్చాను. సో అలా చేయడం వల్ల నా యాడ్సెన్స్ అనేది సెట్టింగ్స్ చేంజ్ అయిపోయాయి అనమాట, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయాయి. ఆ వీడియో చేసిన వితిన్ 1 సెకండ్లోనే నాది యాడ్సెన్స్ అకౌంట్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి అనమాట. సో చేంజ్ అయిపోయి నాకు వెంటనే మెయిల్ వచ్చేసింది, యువర్ గూగుల్ పేమెంట్ ప్రొఫైల్ క్లోజ్డ్ అని వచ్చింది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదనమాట. సో ఆ మెయిల్లో ఏమనుంది అంటే, పేమెంట్ ప్రొఫైల్ క్లోజ్ అయిపోయింది. సో ఒకవేళ మనం బై మిస్టేక్లో కనుక ఈ చేంజెస్ చేసినట్లయితే వితిన్ 30 డేస్ లోపల వాళ్ళకి కాంటాక్ట్ అవ్వమన్నారనమాట. సో 30 డేస్ అంటే ఫిబ్రవరి 27 వరకు నాకు టైం ఇచ్చారండి. సో ఈ 27 లోపల మనం గనక వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఈ ఇష్యూ అయితే సాల్వ్ చేసుకోవచ్చు అనేది అర్థమైపోయింది. సో ఇంకా దీని సొల్యూషన్ కోసం చాలామందిని అడిగానండి, టెక్ ఛానల్ వాళ్ళందరికీ కూడా అడిగాను అనమాట. సో ది సెట్టింగ్స్ వల్ల ఏం చేంజ్ వచ్చింది అని అంటే, యాడ్సెన్స్లో అంతకుముందు వరకు నాకు $43 ఉండే. సో సడన్గా డాలర్స్ దగ్గర నాకు రెవెన్యూ దగ్గర 0 అని చూపిస్తుంది అనమాట. సో $43 అన్నీ పోయి కూడా 0 అని చూపించింది. సో $43 రావడానికి ఎంత కష్టపడ్డానో అది నాకే తెలుసు. ఒక్క డాలర్ యాడ్ అవ్వడానికి మనం ఎంత కష్టపడాలో యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో అలాంటిది $43, అది కూడా ఫస్ట్ టైము, ఒక్క పేమెంట్ కూడా తీసుకోలేదు. 6 మంత్స్ తర్వాత ఈ కష్టం అనేది డైరెక్ట్గా 0 అని వచ్చేసరికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదనమాట. సో ఇంకా టెక్ ఛానల్ వాళ్ళని, నాకు తెలిసిన టెక్ ఛానల్స్ కొన్ని సెర్చ్ చేసి ఇన్స్టాలో వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేయడం ఇవన్నీ చేశాను, కానీ ఎవరైతే సాల్వ్ చేయలేదండి. అండ్ కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పారు ఏంటి అంటే, ఇంకా ఆ మనీ అయితే బ్యాక్ రాదు, మళ్ళీ రీసెంట్గా మీరు అకౌంట్స్ వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మీరు ఇంకా కంటిన్యూ చేసుకోవడమే, మీకైతే అమౌంట్ అయితే రాదు. నా దగ్గర చాలామంది డాలర్స్ పోయాయని నా దగ్గరకు వచ్చారు, కానీ ఏం చేయలేము అది అని చెప్పారనమాట. సో ఇంకా నేను కూడా సరే పోయినట్టేనా అనుకున్నాను. సో ఎందుకైతే వెయిట్ చేయడం ఎందుకు అని, అంత 30 డేస్ వరకు వెయిట్ చేయడం ఎందుకు, ఈ లోపల మనం ఏదైనా చేయొచ్చు అని. నాకు ఏదైతే మెయిల్ వచ్చిందో దాంట్లో కాంటాక్ట్ అస్ అని ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ నుండి వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను, కానీ ఎటువంటి రెస్పాండ్ అయితే రాలేదు. అలా 2-3 డేస్ వెయిట్ చేశాను అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది యూట్యూబ్కి సంబంధించింది కాదు, ఇది యాడ్సెన్స్ ప్రాబ్లం కాబట్టి మీరు గూగుల్ పే టీమ్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారనమాట. సో ఇంకా వాళ్ళతో ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి ఏమీ తెలియలేదు. కాంటాక్టర్స్లోకి వెళ్తే వాళ్ళకి మన ఇష్యూ ఏదైతే ఉందో ఒక టైప్ చేయమని అడుగుతారు. సో ఆ టైప్ చేశాక ఇంకా మెయిన్ ఇష్యూ ఏంటి అని వాళ్ళు అడుగుతారు, అది టైప్ చేశాక మనకి ఇక్కడ సొల్యూషన్ వస్తుందనమాట. కానీ అలా ఏం రాలేదండి, జస్ట్ 2 స్టెప్స్ వరకు అయితే అయిపోతుంది, తర్వాత నుంచి ఇంకా మళ్ళీ రొటీన్ అనమాట, వేరే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి అని మెయిల్ వస్తుంది. సో ఇంకా ఏం చేశాను అంటే, దీనికి సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అని నార్మల్గా మనకు ఐడెంటిఫై ఇష్యూ అని ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి నా ప్రాబ్లం ఏంటి అనేది అక్కడ టైప్ చేశానమాట. సో దాని కింద సేమ్ నాలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ
వాళ్ళ ప్రాబ్లం అనేది షేర్ చేశారు. సో దానికి కొన్ని రికమెండ్ అయిన ఆన్సర్స్ అని ఉన్నాయండి. సో అందులోకి వెళ్ళి చూస్తే ఎవరో ఒక అన్నోన్ పర్సన్, తనకు తెలీదు, తను ఒక లింక్ అయితే పెట్టాడనమాట. సో ఈ లింక్ త్రూ వెళ్ళి మీరు కాంటాక్ట్ అయ్యారంటే 2-3 అవర్స్ లోపల మీకు బ్యాక్ వచ్చేస్తుంది. సో డోంట్ వెరీ అని వాళ్ళు ఒక మెయిల్ చేశారనమాట. అది చూశాక నాకు కొంచెం హోప్ వచ్చింది, సరే ట్రై చేద్దాం, మనం చేసేంతవరకు చేద్దాం, వచ్చేది రాంది తర్వాత అనేసి ఆ యొక్క లింక్ నేను కాపీ చేసుకొని ఆ లింక్ త్రూ వెళ్ళి కాంటాక్ట్ అయ్యానమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే 24 అవర్స్ టైం ఇవ్వమని అడిగారు. ఆ 24 అవర్స్ లోపల కూడా మళ్ళీ కూడా మీ ఛానల్లో అయితే అన్ని సెట్టింగ్స్ బాగానే ఉన్నాయని మెయిల్ వచ్చింది. అలా నేను ఒక్కసారి అయితే మెయిల్ చేసి అయితే ఊరుకోలేదండి. నా టైం ఉన్నప్పుడల్లా ఆ లింక్ త్రూ వెళ్ళి కాంటాక్ట్ అవ్వడము, వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేయడం ఇవన్నీ చేశానన్నమాట. అవన్నీ చేశాక ఫైనల్గా నాకు మెయిల్ అయితే వచ్చింది. సో అడ్సెన్స్లో అయితే మీరు సెట్టింగ్స్ అన్నీ కూడా క్లియర్ ఉంది, నో ఇష్యూ అని వచ్చింది. సో మళ్ళీ నేను వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. ఇష్యూ అనేది నాకు ఇష్యూ లేదని నాకు తెలుసు, బట్ నా అడ్సెన్స్లో అయితే 0 చూపిస్తుంది, $43 పోయి కూడా 0 అని చూపిస్తుంది. దీనికి నాకు సొల్యూషన్ కావాలి అని మళ్ళీ వాళ్ళకి మెయిల్ చేయడం జరిగింది. సో ఆ మెయిల్ చేశాక నాకు వితిన్ 2 మినిట్స్లోనే 48 అవర్స్ లోపల మీకు మీ ఛానల్ అంతా కూడా, మీ యాడ్సెన్స్ అకౌంట్ అన్నీ కూడా మేము చూసి మీకు మళ్ళీ రిప్లై ఇస్తామని మెయిల్ చేశారనమాట. సో వాళ్ళు చెప్పినట్టుగానే వితిన్ 48 అవర్స్ లోపల నాకు మెయిల్ వచ్చింది. సో ఈ 48 అవర్స్ కూడా నేను ఆగలేక ఇంకా కొంచెం తెలిసిన వాళ్ళకు, కొంచెం టెక్ రిలేటెడ్ వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది అనమాట. సో వాళ్ళందరూ ఏం చెప్పారు అంటే మీరు వేరే మెయిల్ ఐడి ఇచ్చి ఉండొచ్చు, లేదంటే మీ ఫోన్లో నీ మెయిల్ ఐడి కాక నీ ఫోన్ నెంబర్తో ఇంకా ఏదైనా మెయిల్ ఐడి క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ సలహాలు ఇచ్చారనమాట. సో అవన్నీ కూడా ట్రై చేశాను, ఎవరి మాట వినలేదని కాదు, అందరిది వినుకుంటూ అందరిది ట్రై చేశానమాట. సో ఇంకా లాస్ట్లో అయితే 48 అవర్స్ తర్వాత నాకు మెయిల్ వచ్చింది. సో ఏమని వచ్చింది అని అంటే $43 అయితే బ్యాక్ వచ్చాయి, మీరు ఒక 1 అవర్ ఆగి మీ అకౌంట్ అయితే ఓపెన్ చేసి చూడండి, మీకు డాలర్స్ కనిపిస్తాయని చెప్పారనమాట. సో ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కాంటాక్ట్ అవ్వమని ఒక మెయిల్ వచ్చింది. వాళ్ళు చెప్పినట్టుగానే వెంటనే నేను ఒక 1 అవర్ లోపల నా యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనీ అనేది బ్యాక్ వచ్చేసాయండి. ఇంకా 1 అవర్ లోపల నాకు మనీ అయితే యాడ్ అయిపోయాయండి. సో ఇంకా అప్పుడు హ్యాపీ అనిపించింది అనమాట, ఒక టెక్ ఛానల్ వాళ్ళు చేయలేని పని నేను చేశాను అని. సో చాలా మంది టెక్ ఛానల్స్ అడిగితే అయితే బ్యాక్ రావని చెప్పేశారు, కొంతమంది అయితే అసలు రిప్లై కూడా ఇవ్వలేదు. కొంత తెలిసిన ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు యాడ్సెన్స్లో యాడ్ అయిన మనీ ఎక్కడికి పోవని చెప్పారనమాట. కానీ మనకు అక్కడ చూపించట్లే కాబట్టి కొంచెం మన ఛానల్ కాబట్టి మనకు టెన్షన్ అయితే ఉంటుంది. కానీ అది ఎవరు చేయలేదండి, నా చేతులతో నేనే కనుక్కొని చేసుకున్నాను, ఒక హ్యాపీ ఫీలింగ్ అనమాట. సో ఫైనల్గా అయితే నా యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్లియర్ అయిపోయింది, అండ్ మన డాలర్స్ కూడా ఎక్కడికి పోలేదన్నమాట. సో ఈ వీడియో నేను ఎందుకు షేర్ చేశాను అంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ నా ఒక్కదానికే వచ్చిందా అనుకున్నాను, కానీ నేను ఎక్కడైతే వెళ్ళి రివ్యూస్ చూశానో అక్కడ చాలామంది ఫేస్ చేశారండి, కొంతమందికి అయితే ఇంకా రాకుండా ఉన్నారనమాట. సో అవి చూసినప్పుడు అనిపించింది, సో నేను కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నట్లయితే కొంతమందికి యూజ్ అవుతుందని. అండ్ నేనైతే చాలా వరకు ట్రై చేశానండి టెక్ ఛానల్ వాళ్ళని, అండ్ మన తెలుగులో అయితే ఎవ్వరు ఈ వీడియో ఇది ఈ కంటెంట్ మీద అయితే వీడియో పెట్టలేదనమాట. సో అందుకే నేను ఈ వీడియో చేశాను, ఎవరికైనా ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుందని. సో ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం అంతా మీకు ఎవరికైనా వచ్చి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను వాళ్ళకు ఒక లింక్ షేర్ చేస్తాను, దాని త్రూ మీరు వెళ్ళి మీ డాలర్స్ అనేది బ్యాక్ తెచ్చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఎందుకు షేర్ చేశానంటే నాలాంటి ప్రాబ్లం చాలామందికి వచ్చి ఉండొచ్చు. సో అదొక డాలర్స్ అనేది $100 రీచ్ అవడం అనేది చాలా పెద్ద విషయం అనమాట. సో అలాంటిది సడన్గా ఒక 50 రీచ్ అవగానే అది బ్యాక్ వెళ్ళిపోయాయంటే ఆ టెన్షన్ ఏంటో మన అందరికీ తెలిసే ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేశానమాట. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వాళ్ళకి ఒక లింక్ ఇస్తాను, సో దాని త్రూ వెళ్ళి మీరు మనీ బ్యాక్ తెచ్చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందా, ఇది ఒక మంచి యూస్ఫుల్ వీడియో అని మీతో షేర్ చేశానండి. సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కనుక మీరు ఇలా ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాంతో మీరు నా వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.